పంచాయతీ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ప్రకాశం జిల్లా జిరాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు మాట్లాడుతూ, కరోనా సమయంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారన్నారు. జీవో నెంబర్ 132 142 ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు దేవతోటి నాగేశ్వరరావు, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేసి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ చీరాల ఎండిఓ ఆఫీస్ వద్ద చీరాల మండలంలోని వివిధ పంచాయతీ నుంచి కార్మికులు ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు ప్రధానంగా పంచాయతీ కార్మికులు వేతనాలు అనేది కనీస వేతనం అనేది లేదు. ఇవాళ మేము కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తుంది 24,000 రూపాయలు కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ వేతనం ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని చెప్పని కూడా మేము కోరుతున్నాం. 5వ తేదీలోపు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలి. అట్లాగే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ 132 142 జీవోలను ఇచ్చారు. వీటి సారాంశం ఏంటంటే గుర్తింపు కార్డులు ఇస్తాము, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ మేము కట్టి వాళ్ళకి కార్మికులకి పిఎఫ్ ఈఎస్ఐ కడతాము అని చెప్పని ఈ 132 142 జీవోల సారాంశం. ఇవి అమలు చేయాలి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే డైలీ వేజ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా, వీళ్ళందరినీ కూడా గ్రీన్ అంబాసిడర్లు కూడా ఉన్నారు కొన్ని పంచాయతీల్లో, వీళ్ళందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్సీ మీద ఎన్జిఓస్ రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది కార్మికులు 7వ తేదీ నుంచి సమ్మెలోకి పోబోతున్నారు. ఈరోజు మేము కూడా కోరేది వాళ్ళ పిఆర్సీ ప్రకారంగా పంచాయతీ కార్మికులు కూడా వేతనాలు పెంచాలని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ పారిశుద్ధ్యం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజారోగ్యం సంబంధించి పంచాయతీ కార్మికులు ఎంతో శ్రమించి వాళ్ళు గ్రామాలని పరిశుభ్రంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నారు. కరోనా వచ్చిన టైంలో కూడా అందరూ ఇళ్లలో ఉంటే ఈ పంచాయతీ కార్మికులు వాళ్ళ ఇళ్లలో నుంచి చెత్త తీసుకెళ్ళి బయట వేసి ఆ విధంగా ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందు పీటన ఉన్నారు. అలాంటి ఈ కార్మికుల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ పంచాయతీ కార్మికులు కానీ మున్సిపాలిటీ కార్మికులు చేసే పని 100,000 రూపాయలు ఇచ్చినా కూడా ఎవరూ చేయరు అని చెప్పని. అట్లాగే కరోనా కాలంలో తర్వాత పంచాయతీ కార్మికుల్ని సన్మానించారు, మంచిదే. కానీ దీనితో సన్మానాలతో పంచాయతీ కార్మికులకి కడుపు నిండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేస్తాను నేను వస్తే అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అట్లాగే వీళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ టెండర్స్ వీళ్ళందరినీ కూడా రద్దు చేసి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పని చెప్పారు. ఈరోజు మేము కోరుతా ఉన్నాం, ఈరోజు అత్యంత పేప్రాసలతో కూర్చి పనిచేస్తున్న ఈ కార్మికుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకనంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది పెద్ద ఎత్తున వాళ్ళు ప్రవేశపెట్టారు. సమాన పని, ఒకే డిపార్ట్మెంట్లో ఒకే పని సమానంగా చేసే వాళ్ళకి సమాన పని అనేది ఇవ్వటం లేదు. కాబట్టి అనేక పంచాయతీల్లో ఈ ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు అందుకునే పరిస్థితి లేదు. ఇది ఇచ్చేదే చాలా తక్కువ. పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు జీవో ఇచ్చింది 465 రూపాయలు రోజు వేతనం ఇవ్వాలని చెప్పని, ఇవాళ అది కూడా అమలు జరపటంలా. పోనీ కనీసం ఇప్పుడు ఇచ్చే వేతనాలన్నీ రోజు ప్రతి నెల సకాలంలో ఇస్తారని చెప్పంటే వేతనాలు కూడా సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు పంచాయతీ కార్మికుల గురించి కూడా ఈరోజు ఈ ఏదైతే సమ్మె జరుగుతుందో 7వ తారీఖు నుంచి మేము కూడా పంచాయతీ కార్మికులు కూడా మా డిమాండ్స్ మీద
ఈ డిమాండ్స్ మీద సమ్మెలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ అత్యంత తక్కువ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. మరి 10,000 రోజుకి ఇవాళ ఒక వ్యవసాయ కూలీ కానీ ఒక బిల్డింగ్ కార్మికుడు కానీ రోజు 500 రూపాయలు తెచ్చుకుంటున్నారు. మరి అలాంటిది పంచాయతీలో ఇవాళ